వర్షానికి సంబంధించి తాజా పరిస్థితులపై మా దూరదర్శన్ ప్రతినిధి శ్యామ్ సుందర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్యామ్ చెప్పండి, జంట నగరాల్లో కుండిపోత వర్షాలు కురిసాయి కదా, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఎలా ఉందంటారు? ఒకవైపు నగరంలో ఇటు వృక్షాలు కానీ హోర్డింగ్స్ కానీ కూలిన ఘటనలు చాలా ఉన్నాయి, నాలాల పరిస్థితి కూడా ఎలా ఉందంటారు? ఈరోజు అకస్మాత్తుగా అంటే 4 గంటల ప్రాంతంలో వర్షం 1 గంట పాటు ఏకధాటిగా కురిసింది. దీంతో అంటే హైదరాబాద్ నగరం మొత్తం హోర్డింగ్స్ ఎక్కువ చోట్ల పడలే, కానీ కరెంటు వైర్లు తెగిపోవడము, నాలాలు తెగిపోవడం మాత్రం బాగా జరిగింది. దీంతో మొత్తం అది ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. జిహెచ్ఎంసీ కూడా అప్రమత్తంగా ఉంది, నాలాలు తెగిన చోట మాత్రము జిహెచ్ఎంసీ కమిషనర్ విజయలక్ష్మి కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా అంటే జిహెచ్ఎంసీ కూడా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. అక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే సమక్షంలో అంటే సిబ్బంది కూడా ఎప్పుడు అప్రమత్తంగా ఉండడమే కాకుండా మేయర్ కూడా అంటే అధికారులతో పాటు అన్ని చోట్ల తిరుగుతున్నారు. అయితే రానున్న మరో 5 రోజుల్లో కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం చెప్పింది. ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే 2 రోజుల క్రితం అంటే ఎన్నికల రోజు బాణుడు కొద్దిగా తగ్గిందో, ఈ 2 రోజులు మాత్రము సూర్యప్రతాపం అధికంగా ఉంది. అకస్మాత్తుగా పడ్డ వర్షాలకు మాత్రము పూర్తి హైదరాబాద్ అతలాకృతమైంది. చాలా చోట్ల మాత్రం లోతట్టు ప్రాంతంలో వర్షం నిలిచిపోయింది. రోడ్ల పైన వర్షం నిలవడంతో ట్రాఫిక్ కూడా చాలా అంతరాయం ఏర్పడుతున్నది. సేమ్, అలాగే ఈ వర్షం దాటికి అక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోయిన పరిస్థితి, ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభించిపోయినట్లుగా తెలుస్తోంది. ఇటు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు ప్రస్తుతం సమయం సుమారు 7 గంటల ప్రాంతం, అందరూ ఇంట్లకు తిరిగి వెళ్లే సమయము. ప్రతి ఒక్క చోట బేగంపేట కానివ్వండి, బేగంపేట్ గచ్చిబౌలి మణికొండ ఈ ప్రాంతాలు, ఖైరతాబాద్ బంజారా జూబ్లీ ప్రతి చోట కూడా పూర్తిగా రోడ్ల పైన నీరు రావడంతో వాతావరణం రోడ్లన్నీ స్తంభించిపోయింది, ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. బంపర్ టు బంపర్ వెళ్తున్నారు, వాహనదారులు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. చాలా చోట్ల మాత్రము రోడ్లపైన వర్షం పడింది, కొన్ని చోట్ల మాత్రము చెట్లు తెగి పడిపోవడంతో ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరికొన్ని చోట్ల కరెంటు తీగలు కూడా పడిపోతున్నాయి. అయితే దీనికి మాత్రము జిహెచ్ఎంసీ బృందం మాత్రం అప్రమత్తమయ్యారు, ఎన్డిఎంఎస్ బృందాలు కూడా అంటే అన్ని చోట్ల అప్రమత్తమయ్యారు. ఇది కొద్ది ఒక ఆఫ్టర్నూన్ క్రితము సీఎం రేవంత్ రెడ్డి కూడా తన అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, విద్యుత్తులో కూడా అంతరాయం కలగకుండా, రోడ్లపైన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సార్, అలాగే ఇటువైపు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయంటున్నారు, జిహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందంటారు? అలాగే వాతావరణ శాఖ వర్షాలపై ఎటువంటి సూచనలు చేసే అవకాశం ఉందంటారు? వాతావరణ శాఖ మాత్రం రానున్న మరో 5 రోజుల్లో తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు. మన రాష్ట్ర రాజధాని ప్రాంతంలోనే కాకుండా తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన అంటే 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. కొన్ని జిల్లాలకు మాత్రము ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా వాతావరణ కేంద్రం చెప్పింది. హైదరాబాద్ నగరంలో కూడా అంటే అవసరమైతే తప్ప బయటికి రావాలి, ఇప్పుడు ఎట్లాగో ఎండాకాలం ఉంది. ఇప్పుడు మాత్రం లోతట్టు ప్రాంతాలు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మన గజ అడ్డగుట్ట, సికింద్రాబాద్ అడ్డగుట్ట ఉంది, బంజారాహిల్స్లోని చాలా నాలాలు కూడా అంటే కంజెస్టెడ్ నాలాలు ఉన్నాయి కాబట్టి అక్కడ నాలాలను దాటి వర్షం నీరు బయటకు వస్తుంది కాబట్టి జిహెచ్ఎంసీ మేయర్ కూడా అప్రమత్తమయ్యారు. వారు కూడా అంటే పర్యవేక్షిస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ప్రమాదం జరిగినా వెంటనే అప్రమత్తంగా ఉండాలని చెప్పి వారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సేమ్, అలాగే ఇటు వర్షం దాటికి విద్యుత్ సరఫరాకు ఏమైనా అంతరాయం కలిగే అవకాశం ఉందంటారా? దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే ప్రస్తుతం అయితే విద్యుత్కు ఎక్కడ అంతరాయం కలగలేదు. అంటే ఈ రోడ్ల పైన చెట్లు పడిపోవడం కానీ, హోర్డింగ్లు పడిపోవడం కానీ, వైర్లు తెగి పడిపోవడం వల్ల కానీ విద్యుత్కు అంతరాయం ఏర్పడుతుంది. ఆ విద్యుత్ అంతరాయం లేకుండా కూడా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ విద్యుత్ శాఖ జిహెచ్ఎంసీ మాత్రం 24 గంటలు రౌండ్ ది క్లాక్ పనిచేయడానికి కూడా వాళ్ళు సిద్ధమయ్యారు. ఎటువంటి అంటే వైర్లు పడినా చెట్టు పడినా ఎప్పటికప్పుడు దాన్ని తొలగించడము, ప్రజలకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సార్.